అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం. కానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం. ఇది ఎప్పటికీ జరగాలి, దానికి మనం శ్రీకారం చుడదాం. మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి, అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, ఒక క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి. లేదు, లక్ష, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. 10 రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దుర్మార్గం, దుర్మార్గం అంతా చంద్రబాబుది. ఆ దుర్మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే పనిగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక ఆయన చెప్తాడు. అన్నా క్యాంటీన్ వల్ల అండి ఆకలి చావులు జరిగినాయండి అప్పుడు, ఇప్పుడు ఆకలి చావులు లేవండి. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఆకలి చావులు ఆగిపోయినాయండి అని ఒక ఆయన. అన్నా క్యాంటీన్ వల్ల లాభాల గురించి చెబుతున్నారు కానీ సూపర్ 6 అమలు చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రజానీకానికి, దాన్ని మాత్రం ఎవ్వరు రాయరు. అన్నా క్యాంటీన్ మాత్రం గొప్పగా చెబుతారు. నిన్నేదో ఒక ఆయన పేరేంటి, ఒక ఆటో డ్రైవర్, నీ ఆటోకి ఎలక్ట్రికల్ ఇంజిన్ పెట్టేస్తా అన్నాడు. పెట్టలేదులే, ఎలక్ట్రికల్ అది కొన్నాడు, పెట్టడం కుదరదనే విషయం పాపం ఆయనకి తెలియదు అనుకుంటాను. అందుకని ఎలక్ట్రికల్ ఇంజిన్తో కూడినటువంటి ఒక ఆటోని తీసుకొచ్చి ఇచ్చారు ఇవాళ, అది మంచిదే, కొత్తలో ఇస్తారు అట్టాగే. తర్వాత సూపర్ 6 లెగ్ కొడతారు, అన్నం పెడతారు, ఎక్కడో ఒక ఆయనకి ఆటో ఇస్తారు, అది ఫ్రంట్ పేజీ ఈనాళ్ళు వేసుకుంటారు, దానివల్ల అద్భుతం అమోఘమని ప్రచారం చేస్తారు. సూపర్ 6 అమలు కాకపోవటం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, అమ్మ ఒడి రాకపోక ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు, తల్లులు బాధపడుతున్నారు చెప్పండి. నిరుద్యోగ భృతి అన్నావు, నిరుద్యోగం ఉద్యోగాలు ఇస్తానన్నావు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదే. 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి డబ్బులు ఇస్తా అన్నావు, అది లేదే. అన్నీ అగ్గొట్టేసి అన్నం పెడతా రండి తినండి అంటే సరిపోయిందా? దానికి కూడా చందాలు ఇవ్వండి. నీ పెళ్ళైతే ఇక్కడ చేసుకోవాయా, భోజనాలు పెట్టు బన్నా క్యాంటీన్ దగ్గర. మీ నాన్న సంవత్సరం అయితే రావాయా, ఇక్కడ పెట్టు భోజనం పెట్టు. ఏంది నాకు అర్థం కాల. దుర్మార్గం అంటే అలా ఉంటుంది, నిదానంగా తెలుసుకుంటారు ప్రజలు. ఇప్పటికే ప్రజలు పశ్చాత్తాపంలో పడ్డారా, రేరే ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని. ముందున్న ముసళ్ళ పండగ చూస్తారు, ప్రజల నుంచి ఏ రకమైన అసంతృప్తి ప్రజాస్వామ్యంలో వస్తుందో మీరే చూస్తారు.